చూస్తుంటే మీకు తప్పకుండా సమయం ఇస్తాను ప్లీజ్. ఎస్ అరుణ గారు. ఒక మతాన్ని పర్టికులర్ గా నెత్తిన వేసుకొని హిందూ దేవాలయాల్లో కూడా అన్ని మతాల డిక్లరేషన్స్ గురించి కూడా ఆయన ఖండిస్తూ ఉన్నారు. డిక్లరేషన్స్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తావన రావడం ఏంటి? అడుగుతున్నారు అవును, ఇప్పుడు కూడా అడుగుతున్నారు హిందూ దేవాలయాల్లో అన్ని మతాలకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వమని చెప్పేసి క్లియర్ గా అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? తిరుమలలో ఎందుకు అన్ని మతాల ప్రచారం జరిగింది అప్పట్లో? అంటే ఆయన ఆచరిస్తున్నటువంటి మతం అందరికీ రుద్దాలని ప్రయత్నం చేశాడు తప్ప స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మతం స్వీకరిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా తన మతాన్ని అందరూ స్వీకరించాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. బస్ టికెట్ల వెనకాల కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రచారం చేసినట్టు సూక్తులు రాసి తిరుమలలో పంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని క్వశ్చన్ చేయకుండా ఈ రోజు మీరు ఏ మతం మీద దాడి జరిగినా సరే అండగా నిలబడేటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? పైగా హిందూ మతం అత్యంతగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి భారతదేశంలోను మరియు ఆంధ్రలోను ఆయన హిందూ అయి ఉండి ఆయన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించడం తప్ప ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు మిమ్మల్ని తిరుపతి దేవాలయంలో అది నాన్ వెజ్ అనే దేవాలయాలు అంటే నాన్ వెజ్ దూరంగా ఉండాలి. అట్లాంటి వాటిల్లో అసలు పరమ ప్రసాదంగా పరమ పవిత్రంగా సేవించేటువంటి తిరుపతి లడ్డూలో నాన్ వెజ్ కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు నిజంగా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు కనుక అయ్యుంటే అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డులో మెంబర్స్ అసలు కలపే లేదు అంటున్నారు వాళ్ళు, గౌరవించే కలిపారు అని చెప్పి మీరు డిక్లేర్ చేస్తున్నారు, అసలు జరగే లేదు అనేది వారి వాదన. దానికి చెప్తానండి, గతంలో ఏపీలో మద్యం పెద్ద ఎత్తున కత్తి జరుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే మాకు ల్యాబ్ రిపోర్ట్లు చూపించండి మేము నమ్ముతామని చెప్పేసి క్వశ్చన్ చేసింది వైసీపీ పార్టీ. ఈ రోజు అదే ల్యాబ్ రిపోర్ట్లతో మేము మీడియా ముందు పెట్టి మరి మాట్లాడుతూ ఉంటే ఇది మేము నమ్మకం అంటుంది. అంటే ఇప్పుడు 2020లో చేయించారా, 21లో చేయించారా, 22లో చేయించారా, 23లో చేయించారా, 24 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చి 40 రోజుల తర్వాత మీరు శాంపిల్ చేయించారంటే మీ హయాంలో వచ్చిన ట్యాంకరు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ట్యాంకరు, మీరు శాంపిల్ తీసి పంపించిన ట్యాంకరు ఎవరి మీద ఒకళ్ళు జరిగి ఉంటే జరగదు, 100% జరిగే అవకాశం లేదు. అది మీరైనా మీ మీద ఎవరు చేసే ఆస్కారం లేదు, కానీ జరుగుంటే మీరే చేయాలి. ఆ తప్పుడు ఉద్దేశం మీలో ఉండాలి, అటువంటిది కలిపితే మీరే కలపాలి. అయిపోయింది, నేను మాట్లాడచ్చా? మాట్లాడండి. 20, 21, 22లో కూడా మా ప్రభుత్వం ఉందన్నటువంటి భ్రమలో ఉండి ముఖ్యమంత్రిగా జగన్ వీళ్ళు ఒప్పుకోలేక 5 ఏళ్ల పాలన గడిపినట్టున్నారు. ఆ భ్రమలో నుంచి బయటకు రండి, అప్పుడు మీ ప్రభుత్వం ఉంది. అలాగే ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే మేము కనుక అట్లాంటి వాటి మీరన్నా మాట్లాడండి, నాకన్నా టైం ఇవ్వండి, మీరు మాట్లాడితే మాట్లాడండి. ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండే నాయకుడిగా, అలాగే అక్కడ అధికారంలో బీజేపీ పార్టీ ఉంది కదా, మీరు ఎందుకు చేయించారు? మీరు అన్నట్టుగా హిందూ పరిషత్తుని హిందూ దేశాన్ని కాపాడడానికి బీజేపీ పార్టీ అందరూ మీరు ఎలాగంతా భావిస్తూ ఉన్నారు, అలాగే అపసారం జరిగేటప్పుడు ఆ లడ్డీలో కల్తీ జరిగినప్పుడు బీజేపీ పెద్దలకి చెప్తే ఆ రోజుల్లోనే చేసేవారు కదా, మేడం ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టాలు బినామీలు బంధువులు అయి ఉంటే జరిగిన కల్తీని ఒకవేళ సామాన్య ఉద్యోగి లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం, లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం, అర్థం కావట్లేదు ఆ విషయం. నేను కనుక నీలాగే మధ్యలో అడ్డం పెట్టడం మొదలు పెడితే ఆశా గారు డిబేట్ మూసేసి వెళ్ళిపోవాలి. ఆ సంగతి తెలుసు కదా నీకు, ఎందుకు మధ్యలో మాట్లాడతావు? ఒక నిమిషం అమ్మా, నేను అడిగిన సంబంధించి చెప్పు. లక్ష్మణరావు గారు ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు మరొకసారి చెప్తూ ఉన్నా ప్లీజ్. అరుణ గారు ప్లీజ్ కంక్లూడ్. బోర్డులో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలో అలాగే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులను అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని ఎవరు కూడా అంత ఆశ్చర్యం చూశారు, ఉద్యోగంగా చూశారు తప్ప ఎవరు భక్తి శ్రద్ధ చూడలేదు కాబట్టి ఆ విషయం బయటకు రానివ్వలేదు క్లియర్ గా. ఈ రోజు ఒక్కొక్కరు బయటకు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి, రానున్న రోజుల్లో సిట్ ద్వారా మొత్తం నిజాలన్నింటినీ నిగ్గు తేల్చి తీరుతాము, దీంట్లో కింది స్థాయి ఎంప్లాయీ నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి వరకు అప్పటి ముఖ్యమంత్రి వరకు ఎవరున్నా సరే మొత్తం ఈవెన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా సరే ఎవరిని వదిలేదు లేదు. ఇది ఖచ్చితంగా హిందూ ధర్మానికి జరిగినటువంటి దాడి మేము భావిస్తున్నాము, ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, దీనికి సంబంధించి యాక్షన్ తీసుకునే తీరుతాం, దాంట్లో ఎవరన్నా ఉండేది మాకు అనవసరం. సో ఎవరున్నా సరే బయటకు వస్తుంది అంటారు, ఎవరున్నా సరే యాక్షన్ తప్పదు అంటారు. ఓకే, శ్రీనివాస్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. తిరుపతి ప్రపంచ వ్యాప్తంగా ఒక
హిందూ మతానికి సంబంధించి